నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఆయన్ని ఎప్పుడు నా హీరోని, ఇప్పుడు ఎప్పుడు ఉన్నంతవరకు ఆ హీరో ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హృదయాలలో దోచుకున్న అందరి హృదయాలని గెలుచుకున్నాడు. అలాగే ఆయన మానవతామూర్తిగా మంచి మనిషిగా ఆయన గురించి ఎన్నో కథలు కథలుగా ఎంతోమంది నిర్మాతలు ఎంతోమంది డైరెక్టర్లు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆయన మా హీరోయిజం ఇలాంటిది ఎంటర్టైన్మెంటే కాకుండా మాకు ఎంతో ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలన్నది ఎంతోమందికి స్ఫూర్తి నేర్పించారు. ఆయన అభిమాని అయినందుకు ఆయనతో ఆయన నా లైఫ్ అంతా ఆయనతో జర్నీ ఆయన ఊహల్లో జర్నీ చేసుకున్నందుకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన అభిమానిగా. కృష్ణ గారు అందరి మనసులో ఎప్పుడు చిరకాలం ఉంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బెక్కింగ్ గారు. ఇకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. బాబు ఆయన వయసు కూడా ఇంకా ఓన్లీ 79 అంట. ఇకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలు చూస్తుంటే, నా పేరు బస్రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం నేను వాణిజ్య మండలికి ప్రెసిడెంట్ను. సో మేము కూడా ఏమేమి చేయాలి మా వాణిజ్య మండలి నుంచి కూడా ఆలోచన చేస్తున్నాము. సో ఈరోజు ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ తీసుకొని మేమేమి కూడా ఏం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. కానీ అతను పోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు చాలా చూశాను, తర్వాత అమెరికా వెళ్ళాను, అమెరికాలో కూడా ఆయన సినిమాలు విహెచ్ఎస్ టేపులలో చూశాను నేను. సో అల్లూరి సీతారామరాజు అనే సినిమా అది ఒక పెద్ద పెద్ద సంచలనమైన సినిమా, అది ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో వీ మిస్ ఎ గ్రేట్ సూపర్ హీరో. ఐ విష్ హిమ్ కంప్లీట్ పీస్ ఫర్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్, వాట్ ఎవర్ హిస్ గాట్ లెఫ్ట్ ఆఫ్ స్టేట్స్, విచ్ ఐ హోప్ ఫర్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు, నేను చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసినప్పటి నుంచి